హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ దేశంలో పెట్రోల్ ధరలు మళ్ళీ అయితే పెరిగాయి సో ఈ పెట్రోల్ ధరలు లీటర్కు ఎంత పెరిగాయి డీజిల్కు ఎంత లీటర్కు పెరిగింది సో ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా అయితే చూద్దాము అలాగే మనకు అమ్మఒడికి సంబంధించి చాలా మందికి అయితే పెండింగ్ లిస్టులో పెండింగ్ అమౌంట్ అయితే ఉంది సో ఈ పెండింగ్లో ఉన్నవారికి మళ్ళీ అమౌంట్ వేస్తారా లేదా ఆ డీటెయిల్స్ అయితే కంప్లీట్గా అయితే చూద్దాం ఫ్రెండ్స్ సో అలాగే వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీకి అయితే ఉంటుంది అలాగే ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే కనుక వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే కనుక నేను పెట్టే గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మీరు నోటిఫికేషన్ రూపంలో ద్వారా అయితే చూడవచ్చు అలాగే ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి అయితే తెలియదు ఫ్రెండ్స్ సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పెట్రోల్ ధరల గురించి అయితే మాట్లాడుకుందాం తర్వాత మనం అమ్మఒడికి సంబంధించిన అప్డేట్ అయితే మాట్లాడుకుందాం సో మనకు పెట్రోల్ పైన అరవై రెండు పైసలు అలాగే డీజిల్ పైన వచ్చేసి అరవై నాలుగు పైసలు అయితే పెంచారు సో మనకు ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక ఢిల్లీలో చూసుకున్నట్లయితే ముందు డెబ్బై ఐదు రూపాయల పదహారు పైసలు అయితే ఉంది సో ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే డెబ్బై ఐదు రూపాయల డెబ్బై ఎనిమిదికి అయితే పెరిగింది అలాగే డీజిల్ చూసుకున్నట్లయితే కనుక డెబ్బై మూడు రూపాయలైతే ఉనింది సో ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే డెబ్బై నాలుగు రూపాయల మూడు పైసలు అయితే పెంచారు సో ఆయా రాష్ట్రాలు విధించే వ్యాట్ను బట్టి అయితే వాళ్ళ యొక్క రాష్ట్రాల్లో అయితే డీజిల్ మరియు పెట్రోల్ ధరలు అయితే స్వల్పంగా మార్పులు అయితే ఉంటాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి ఈరోజు పేపర్లో ఒక నోటిఫికేషన్ కూడా రావడం అయితే జరిగింది సో నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక మళ్ళీ పెరిగిన పెట్రోల్ ధరలు పెట్రోల్ ధర మండుతుంది వరుసగా ఎనిమిదోసారి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి ఆదివారం పెట్రోల్ ఏకంగా లీటర్కు అరవై రెండు పైసలు డీజల్ లీటర్కు అరవై నాలుగు పైసలైతే పెరిగింది సో రెండు వేల పదిహేడులో రోజువారీ పెట్రోల్ ధర కార్యక్రమాన్ని తీసుకొని వచ్చినప్పటికీ నుంచి ఒకే రోజులో పెరిగిన అధిక మొత్తం ఇదే కావడం గమనార్హం పెరిగిన ధరల ప్రకారం ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్కు డెబ్బై ఐదు పాయింట్ డెబ్బై ఎనిమిది కాగా డీజిల్ ధర డెబ్బై నాలుగు పాయింట్ మూడుగా ఉంది రాష్ట్రాలు విధించే పన్నుల ప్రకారం ఆయా రాష్ట్రాల్లో ఈ ధరలు మారుతాయి ఎనిమిది రోజుల్లో లీటర్ పెట్రోల్పై నాలుగు పాయింట్ యాభై రెండు డీజల్పై నాలుగు పాయింట్ అరవై నాలుగు అయితే పెరిగింది సో ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఢిల్లీలో డెబ్బై ఐదు పాయింట్ డెబ్బై ఎనిమిది కాగా డీజిల్ ధర చూసుకున్నట్లయితే డెబ్బై నాలుగు పాయింట్ సున్నా మూడు అయితే అక్కడ రేట్ అయితే ఉంది సో ఇప్పుడు మనకు ఇక్కడ రాష్ట్రాల విధంగా చూసుకున్నట్లయితే రాష్ట్రాలు విధించే పనుల ప్రకారం ఆయా రాష్ట్రాలైతే ధరలు అయితే మారా మారుతాయి అంటే పెరిగే అవకాశం ఇంకా అయితే ఉంటుంది సో ఎనిమిది రోజుల్లో మనకు లీటర్ పై వచ్చి నాలుగు పాయింట్ యాభై రెండు అయితే పెరిగింది అలాగే పై చూసుకున్నట్లయితే నాలుగు పాయింట్ అరవై నాలుగు అయితే పెరిగింది సో కేంద్ర ప్రభుత్వం అయితే పెట్రోల్ మరియు డీజిల్ ధరలు అయితే పెంచింది సో ఈ ధరపైన ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు వేసి దీనికి ఒక రేట్ అనేది ఫిక్స్ చేసి ప్రజల్లోకి అయితే తీసుకొని వస్తారు ఇది ఫ్రెండ్స్ పెట్రోల్ కి సంబంధించింది సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే అమ్మఒడి సో అమ్మఒడికి సంబంధించి చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు సో అమ్మఒడి అమౌంట్ అనేది వస్తుందా రాదా అని చెప్పేసి చాలామంది అయితే కామెంట్ సెక్షన్లో అయితే అడుగుతున్నారు సో అమ్మఒడి అమౌంట్ అనేది మనకు జనవరి నెలలో అయితే మనకు ఫస్ట్ అయితే వేశారండి సో మళ్ళీ దాంట్లో ఏంటంటే కొంతమందికి ప్రాబ్లం ఉన్నట్లయితే వాళ్ళు రెక్టిఫై అయితే చేయించుకున్నారు సో రెక్టిఫై చేయించుకున్న వాళ్ళకి ఏంటంటే ఏప్రిల్లో అయితే అమౌంట్ అనేది రిలీజ్ చేశారు సో మళ్ళీ కొంతమందికి అయితే ప్రాబ్లం అయితే ఉంది సో వాళ్ళకి ఏంటంటే అమౌంట్ రిలీజ్ చేస్తామనేసి చెప్పారు సో ఏంటంటే హెచ్ఎం లాగిన్ సో ఏదైతే విద్యార్థుల హెడ్ మాస్టర్ ఉంటారు కదా హెడ్ హెడ్ మాస్టర్ లాగిన్లోకి వెళ్ళి ఎడిట్ చేసుకుంటే మేము అమౌంట్ అనేది వేస్తామని చెప్పారు కానీ సో ఇప్పుడు ఉండే కారణాల వల్ల ఏంటంటే ఇప్పుడు కరోనా వైరస్ ప్రభావం వల్ల ఏంటంటే అమ్మఒడికి సంబంధించిన విషయమే ప్రభుత్వం అయితే ఏం పట్టించుకోవడం లేదు సో నాకు తెలిసినంత వరకు ఏంటంటే అమ్మఒడికి సంబంధించిన అమౌంట్ అనేది ఇక రాదండి సో మీకు అమ్మఒడికి సంబంధించిన రెండో విడత అనేది మనకు జనవరి రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో అయితే మళ్ళీ రెండో విడత అనేది వేస్తారండి సో దీనికి సంబంధించి మీరు ఎవరైనా అప్లై చేసుకోని వారు కనుక ఉన్నట్లయితే కనుక మీరు వెంటనే రెండో విడతకు అయితే అప్లై చేసుకోండి సో ఇప్పుడు మీకు పెండింగ్లో ఏదైతే అమౌంట్ ఉందో అమౌంట్ సంబంధించింది ఇదైతే మీకు రాదు దీని గురించి మీరు ఆలోచించడం కూడా వేస్ట్ అండి సో మీరు ఒకవేళ అప్లై చేసుకోవాలంటే మీరు రెండో విడతకి అంటే జనవరి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో మళ్ళీ అమ్మఒడి అనేది ఇస్తారండి సో ఆ విడత రెండో విడతకు సంబంధించి మీరు అప్లై చేసుకుంటే గనుక మీరు అమ్మఒడి అనేది రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంది సో నేను ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్